హాయ్ మీరు చూసిన ఛానల్ ఇంకి ఓల్డ్ ఎగ్జామ్ పేపర్ మేము చూడండి. నేను అది మనకి ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి ఉంటారు వాళ్ళకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మీకు అయితే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్ మనకైతే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సిమ్ అయిపోయిన తర్వాత మీకు సప్లై అనేది ఉండదు. మీరు ఏమైనా సబ్జెక్ట్స్ ఉంచితే మాత్రం మీరైతే 1 ఇయర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ దీనికి సప్లై ఉండదు మనకి డిగ్రీలోనూ. ఈ సిమ్ సిస్టంలో అయితే మనకైతే సప్లై అనేది ఉండదు, ఇయర్లీ ఉండదు. కానీ మనకి సిమ్ సిస్టమ్ వచ్చాకైతే మనకైతే అక్కడ సప్లై అయితే లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు మళ్ళీ ఈ ఒక సబ్జెక్ట్ ఉండిపోయిందంటే రివియాషన్ పెట్టుకొని పాస్ అయిపోతే సరిపోతుంది. కానీ మళ్ళీ రివియాషన్ పెట్టకపోతే మాత్రం మళ్ళీ మీ నెక్స్ట్ ఇయర్లో మీ జూనియర్స్తో కలిపి రాయల్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ మీకు ఏదైతే రిజిస్టర్ నెంబర్ ఉంటుందో మీ ముందు మీ ఫ్రెండ్ అయిన ఎవరు ఉంటారో వాళ్ళు లాస్ట్ సేమ్ వరకు వాళ్ళే ఉంటారు, మీ ముందు ఎవరు మారరు. మీకు ఉన్న రిజిస్టర్ నెంబర్ కూడా అయితే చేంజ్ అవ్వదు. నెక్స్ట్ ఒకవేళ మీకు మీరు ఫెయిల్ అయ్యారంటే ఆ సిలబస్లోనే మీకు అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే కూడా అలాగే ఉంటుంది, మారదు. మీరు ఎన్ని సంవత్సరాలైనా ఆ ప్యాటర్న్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళు అయితే ఎక్కువగా మనకి ఇబ్బంది పడే సబ్జెక్ట్స్ కోసం అయితే ఎక్కువగా చదవండి. ఎందుకంటే మనకి సిమ్ సిస్టమ్ ఉండిపోతే 1 ఇయర్ ఉంటుంది కాబట్టి ఇటువంటి సప్లై అయితే ఉండదు. కొంచెం నీట్గా మనం ప్రీ ప్లాన్గా చేసుకుని చదివితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇదైతే మరి ఫస్ట్ ఇయర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫెయిల్ అయితే మాత్రం సప్లై అయితే ఉండదు. ఇదే మేజర్గా ఈ వీడియో చెప్పాల్సింది అయితే పార్ట్ అయితే. ఫ్రెండ్స్ ఇదైతే నా వీడియో, నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.